మంత్రి కొండ సురేఖ వర్సెస్ నాగార్జున ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున కుటుంబమే కాకుండా టాలీవుడ్ మొత్తం తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఆవిడ తన మాటలను వెనక్కి కూడా తీసుకున్నారు. అయితే నాగార్జున మాత్రం ఆ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొండ సురేఖ మీద పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో నాగార్జున ఈ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అయితే నాగార్జున కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆయన వర్షను కోర్టుకు వచ్చి నేరుగా చెప్పాలి అంటూ కోర్టు ఆదేశించింది. విచారణను రేపు అనగా అక్టోబర్ 8వ తారీఖున వాయిదా వేశారు. కొండ సురేఖ వర్సెస్ నాగార్జున కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయంగా ఒకరిని టార్గెట్ చేసేందుకు తమ కుటుంబంపై బురద చల్లారు అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొండ సురేఖపై పరువు నష్టం దావా ఫైల్ చేశారు. ఒకవైపు రాష్ట్ర మంత్రి, మరోవైపు కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కీలకంగా ఉన్న కుటుంబం. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా మీడియా ట్రయల్స్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్పినట్లు తెలుస్తుంది. స్వయంగా కోర్టుకు వచ్చి నాగార్జున తమ వాదనను వినిపించాలని వెల్లడించింది. నాగార్జున నేరుగా వచ్చి తమ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే నాగార్జునతో సహా సాక్షుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేస్తారు. మరో ఇద్దరిని సాక్షులుగా వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే నాగార్జున ఫైల్ చేసిన పరువు నష్టం దావాలో పూర్తి వివరాలు వెల్లడించారు. కొండ సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్స్, వీడియోలు అన్నీ కూడా పిటిషన్లో అటాచ్ చేశారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే, కొండ సురేఖ మీడియా ముఖంగా నాగ చైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావించారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మొత్తం టాలీవుడ్ ఈ విషయంలో స్పందించింది. అందరూ అలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడం తగదు అని హితవు పలికారు. సినిమా వాళ్ళు అనగానే ఇలాంటి మాటలు అనేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ సురేఖ తన మాటలను ఉపసంహరించుకున్నారు. సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో మాత్రం నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణకు రాగా నాగార్జున నేరుగా కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. నేరుగా వచ్చి తన స్టేట్మెంట్ రికార్డు చేయాలని సూచించారు. మరి నాగార్జున కోర్టుకు రావాలనడంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.